హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనీ లాగ్స్. మీ ఇంట్లో మటన్ ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వీటి రుచి చూడాల్సిందే. అండ్ మోర్ ఎవర్, చిన్నపిల్లలు ఇంకా వీటిని బాగా ఇష్టపడతారు, అంత రుచిగా ఉంటాయి. తెలంగాణలో వీటిని ముట్టిలని, కడప జిల్లాలో వీటిని ఖైమా ఉంటలని అంటారు. నేను ఇప్పుడు మా కడప స్టైల్లో ఈ ఖైమా ఉంటల్ని ఎలా తయారు చేస్తారో నేను చూపించబోతున్నాను. నేను ఇక్కడ 400 grams వరకు మటన్ కీమా తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా నీట్గా వంపేసేయండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1.5 spoon వరకు ధనియా పౌడర్, అలాగే 1 spoon వరకు కారం పొడి, 1 spoon వరకు గరం మసాలా, 2 spoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. మటన్కి ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న సగం నిమ్మకాయ జ్యూస్ అయితే సరిపోతుంది. అలాగే 1 spoon అంత ఆయిల్. మళ్ళీ రెండోసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం బాగా కలిపి పెట్టుకున్న కీమాని మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే కీమా అనేది లూజ్ అవుతుంది, అదేవిధంగా ఉంటలు అనేవి సరిగ్గా రావు, ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ కీమాని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత కీమాని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసి పక్కన ఉంచుకోండి. కీమా బాల్స్ అన్ని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక 3 spoons వరకు ఆయిల్, ఇలా వెడల్పుగా ఉన్న బాండిని తీసుకోండి. నేను ఇక్కడ షాలో ఫ్రై అనేది చేస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా యాడ్ చేసుకోండి. వీటిని వెంటనే కదపకుండా ఒక 4 minutes వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 4 minutes తర్వాత ఇలా స్పూన్తో ఒక్కొక్కటి మెల్లగా ఒకసారి టర్న్ చేసుకోండి. అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోండి. 4 minutes ఒకసారి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ఒక 60% కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఈ కీమాతో పాటు బాగా కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ని ఎక్కడ యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముదిరితే అయితే అది సరిగ్గా ఉడకనప్పుడు 1 tea glass వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఖైమా ఉండలన్నీ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. అంతే అండి, కడప స్టైల్లో ఖైమా ఉండలు అనేవి తయారయ్యాయి. ఈ ఖైమా అనేది రైస్ ఐటమ్స్ కానీ రోటీ ఐటమ్స్ కానీ ఎందులోకైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ఖైమా ఉండల్ని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.